పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అంటే థ్రిల్లింగ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఫీల్ అవుతారు. మేము కానీ అంటే ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ కానీ అటవీ పర్యావరణం ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా పనిచేయాల్సిన శాఖలు. ఆయన టోటల్గా అక్కడ ఫోకస్ అయినాడు. ఆయన అసలు ఈ పదవి దీనికి సంబంధించిన థ్రిల్ కంటే కూడా ఎంతవరకు చేయాలి దాని మీద ఫోకస్ ఉన్నాడు. మేమందరం కూడా ఆయన వైపే ఉన్నాం, అంటే ఆయన ఆలోచనకి అనుగుణంగా ఉన్నాం. ఆయన చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి, దాని మీద ఆయన ఫుల్ ఫోకస్ పెట్టాడు. అవి బాగా చేయాలి అది కోరుకున్నాం తప్ప ఈ పదవి తాలూకు పవర్ని ఎంజాయ్ చేసేటువంటి ఆలోచన అనేది లేదు. నిజంగా అసలు ఆ థాట్ కూడా లేదు సార్. ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడేది, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేది ఏది చేసినా సరే మా యాజ్ ఒక బ్రదర్గా అయితే, ఒక అతనికి అన్నగా అయితే మేము అదే కోరుకుంటున్నాం ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే కొత్తగా ఈ పదవి వల్ల మాకు వ్యక్తిగతంగా వచ్చే అడ్వాంటేజ్కి ఏం లేదు, కానీ ఈ పదవి ద్వారా ఒక పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క వెల్బీయింగ్ కోసం ఉపయోగించాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు ఆయన సినిమా వరకే పవర్ స్టార్ అండి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఈజ్ ఎ రియల్ హీరో. సో సినిమా సంబంధం లేదు, ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్.